హలో ఫ్రెండ్స్, ఇండియన్ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోని గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. క్రికెట్ స్టేడియంలో తనదైన స్టైల్లో పర్ఫార్మెన్స్ చేసి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. దాదాపుగా 4 దశాబ్దాలుగా ఉన్న మన ఇండియన్ క్రికెట్ కెరీర్లో తను ఎన్నో రికార్డ్స్ అందించాడు. అయినా కూడా ఏమాత్రం గర్వం లేకుండా చాలా సింపుల్గా ఉంటాడు. ఎన్నోసార్లు మన ఇండియన్ ఆర్మీ గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. అంతేకాదు, ఒకవేళ తను క్రికెట్లో రాణించకపోయి ఉంటే ఆర్మీలోనే చేరేవాడినని కూడా చెప్పాడు. అది ఆయనకున్న దేశభక్తి. మరి అంత దేశభక్తి ఉన్న ధోని తన క్రికెట్ హెల్మెట్ పైన ఇండియన్ ఫ్లాగ్ని ఎందుకు తీసేయాలని కోరాడు? మీరు గమనించినట్లయితే మన ఇండియన్ క్రికెటర్స్ స్టేడియంలో మ్యాచ్ ఆడేటప్పుడు తమ హెల్మెట్స్ మీద 2 లోగోలు ఉంటాయి. ఒకటి బీసీసీఐ లోగో, మరొకటి ఇండియన్ ఫ్లాగ్. మరి అందరూ ఇండియన్ ఫ్లాగ్ లోగోని అంగీకరించినప్పుడు ఒక ఎంఎస్ ధోని ఒప్పుకోకపోవడానికి కారణమేంటి? ఎంఎస్ ధోని బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేసేవాడు. ధోని వికెట్ కీపింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ బౌలింగ్ ఉంటే హెల్మెట్ పెట్టుకోవడం, స్పిన్నర్ వస్తే హెల్మెట్ తీసేయడం జరుగుతుంటుంది. అలా హెల్మెట్ తీసినప్పుడు గ్రౌండ్ మీద హెల్మెట్ని పెడతాడు. ఇండియన్ ఫ్లాగ్ హెల్మెట్ మీద ఉంటే ఆ హెల్మెట్ని కింద పెడితే మన ఫ్లాగ్ని అవమానించినట్లు అవుతుంది, కాబట్టి ఇండియన్ ఫ్లాగ్ని తన హెల్మెట్ పైన తీసేయాలని కోరాడు. ఇంత ఆలోచన, దేశభక్తి ఉంది కాబట్టే ఆయన తన కెరీర్లో ఒక లెజెండ్గా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.